కాసేపట్లో రాష్ట్రానికి రానున్నారు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా. సిటీకి వస్తున్న యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు స్వాగతం పలకనున్నారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఖైరతాబాద్ మీదుగా జలవిహార్ వరకు 10,000 మందితో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. సిన్హాకు మద్దతిస్తూ జలవిహార్లో ఏర్పాటు చేసే సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. యశ్వంత్ సిన్హా ట్రావెల్ చేసే రూట్లలో మధ్యాహ్నం 2 దాకా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బేగంపేట్, సోమాజీగూడ, ఖైరతాబాద్, ఐమాక్స్, రోటరీ, నెక్లెస్ రోడ్, జలవిహార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తారు. నిర్దేశించిన రూట్లలో ట్రావెల్ చేసేలా సైన్ బోర్డ్స్ పెట్టారు. గ్రీన్ ల్యాండ్స్ నుంచి రాజ్భవన్ రోడ్లో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు పోలీసులు. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు. మినిస్టర్స్ రోడ్ నుంచి సంజీవయ్య పార్క్ రూట్లో ట్రాఫిక్ను అనుమతించారు. ట్యాంక్ బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వైపు వచ్చే ట్రాఫిక్ సోనాభాయ్ మసీద్, కర్బలా మైదాన్ మీదుగా వెళ్ళాలి. అలాగే మింట్ కంపౌండ్ నుంచి నెక్లెస్ రోడ్ రూట్లో ట్రావెల్ చేసే వాహనాలు ఖైరతాబాద్ బడా గణేష్ రూట్లో ప్రయాణించాలని సిటీ పోలీసులు ప్రకటించారు. ఇక డీటెయిల్స్ ప్రేమ్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అందిస్తారు. ప్రేమ్, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాగకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కొద్దిసేపట్లో, దాదాపు కొద్దిసేపట్లో ఏదైతే రాష్ట్రపతి ర్యాలీగా వయా బేగంపేట్ తోటి ర్యాలీగా అక్కడికి జలవిహార్కు చేరుకుంటారు. జలవిహార్ చేరుకున్న తర్వాత, జలవిహార్ తీరిన తర్వాత అక్కడ జరిగేటువంటి స్వాపన్య సభలో సీఎం కేసీఆర్ కూడా ప్రసంగించనున్నారు. ఆ సూర్య, ఇప్పుడే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా చేరుకున్నారు. ముఖ్యంగా ఈ సమావేశం, ఇప్పటికీ బేగంపేట విమానాశ్రయం నుంచి 10,000 టూ వీలర్ వెహికల్స్తో ఇక్కడి నుంచి భారీ ర్యాలీ ఆ జలవిహార్కు చేరుకోనుంది. ఇప్పటికీ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏదైతే యశ్వంత్ సిన్హాకు రాష్ట్రపతి అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది, దాంట్లో భాగంగానే వీరంతా కూడా ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి జలవిహార్లో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అక్కడి సమావేశాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ కూడా ప్రసంగిస్తారు. ఒకవైపు బీజేపీకి సంబంధించి జాతీయ కార్యవర్గ సమావేశాలు, మరొకవైపు యశ్వంత్ సిన్హా కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా, రెండు కూడా ప్యారలల్గా హైదరాబాద్లో సమావేశాలు జరగబోతున్నాయి. మరొకటి, ఈ సమావేశం తర్వాత, కొద్దిసేపటి తర్వాత ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, మరికొంతమంది కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి కూడా ఇక్కడికి రానున్నారు. దీనికి సంబంధించి భద్రత ఏర్పాట్లన్నీ కూడా చాలా కట్టుదిట్టం చేశారు. 4 అంచెల భద్రతను మొత్తం బేగంపేట విమానాశ్రయం చుట్టూ కూడా అంత ఏర్పాటు చేశారు. సూర్య, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ప్రేమ్. కాసేపట్లో రాష్ట్రానికి రానున్నారు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా. సిటీకి వస్తున్న యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు స్వాగతం పలకనున్నారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఖైరతాబాద్ మీదుగా జలవిహార్ వరకు 10,000 మందితో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. సిన్హాకు మద్దతిస్తూ జలవిహార్లో ఏర్పాటు చేసే సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు.
యశ్వంత్ సిన్హా ట్రావెల్ చేసే రూట్లలో మధ్యాహ్నం రెండింటి దాకా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బేగంపేట్, సోమాజీగూడ, ఖైరతాబాద్, ఐమాక్స్, రోటరీ, నెక్లెస్ రోడ్, జలవిహార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు. నిర్దేశించిన రూట్లలో ట్రావెల్ చేసేలా సైన్ బోర్డ్స్ పెట్టారు. గ్రీన్ ల్యాండ్స్ నుంచి రాజ్భవన్ రోడ్లో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు పోలీసులు. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు. మినిస్టర్స్ రోడ్ నుంచి సంజీవయ్య పార్క్ రూట్లో ట్రాఫిక్ను అనుమతించారు. ట్యాంక్ బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వైపు వచ్చే ట్రాఫిక్ సోనాభాయ్ మసీద్, కర్బలా మైదాన్ మీదుగా వెళ్ళాలి. అలాగే మింట్ కంపౌండ్ నుంచి నెక్లెస్ రోడ్ రూట్లో ట్రావెల్ చేసే వాహనాలు ఖైరతాబాద్ బడా గణేష్ రూట్లో ప్రయాణించాలని సిటీ పోలీసులు ప్రకటించారు. సిటీలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఫ్లెక్సీలో సిటీ రోడ్లను ముంచేస్తున్నాయి. పోటాపోటీగా రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీల్లో పోటీ పడుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో నడుస్తున్నాయి. ప్రధాని మోడీ సహా అమిత్ షా, నడ్డాతో పాటు పార్టీ కీలక నేతలందరూ హైదరాబాద్ కదిలొస్తున్నారు. సేమ్ టైం బీజేపీ కార్యవర్గ సమావేశాలకు పోటీగా టీఆర్ఎస్ కూడా కార్యక్రమాలు పెట్టుకుంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్కు వస్తున్నారు. ప్రధాని మోడీ, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇవాళే బేగంపేట ఎయిర్పోర్ట్కు రానున్నారు. దీంతో రెండు పార్టీలు ఫ్లెక్సీల్లో పోటీ పడుతున్నాయి. బేగంపేట దగ్గర ఏ రోడ్ చూసినా రెండు పార్టీల కటౌట్లు, హోర్డింగ్స్ కనబడుతున్నాయి. ఒకదాని వెనుక మరొకటి రెండు పార్టీలు ఫ్లెక్సీలు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావాలనే తమ తమ ఫ్లెక్సీలు కనబడకుండా కడుతున్నారని రెండు పార్టీల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు యశ్వంత్ సిన్హాను బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారు. దీంతో గులాబీ దండు ఫ్లెక్సీలతో దూకుడుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి బీజేపీని డైరెక్ట్గా టార్గెట్ చేస్తుండడంతో చిన్న పెద్ద లీడర్లందరూ ఫ్లెక్సీలు పెట్టి కేసీఆర్ దృష్టిలో పడేలా స్కెచ్ వేసుకుంటున్నారు. ఇప్పటికే సిటీలో ప్రధాన కూడలలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. మెట్రో పిల్లర్లపై దాదాపుగా గులాబీ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. సర్కార్ పథకాలతో పాటు మోడీ వ్యతిరేక ఫ్లెక్సీలు రోడ్లపై పెడుతున్నారు కారు లీడర్లు. దీనికి పోటీగా బీజేపీ లీడర్లు మోడీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. మొత్తంగా కొన్ని రోజులుగా రెండు పార్టీలు ఫ్లెక్సీ వార్ చేస్తున్నాయి. బేగంపేట ఎపిసోడ్తో సీన్ కాస్త మరింత ముదిరింది. సిటీలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఫ్లెక్సీలో సిటీ రోడ్లను ముంచేస్తున్నాయి. పోటాపోటీగా రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీల్లో పోటీ పడుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో నడుస్తున్నాయి. ప్రధాని మోడీ సహా అమిత్ షా, నడ్డాతో పాటు పార్టీ కీలక నేతలందరూ హైదరాబాద్ కదిలొస్తున్నారు. సేమ్ టైం బీజేపీ కార్యవర్గ సమావేశాలకు పోటీగా టీఆర్ఎస్ కూడా కార్యక్రమాలు పెట్టుకుంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్కు వస్తున్నారు. ప్రధాని మోడీ, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇవాళే బేగంపేట ఎయిర్పోర్ట్కు రానున్నారు. దీంతో రెండు పార్టీలు ఫ్లెక్సీల్లో పోటీ పడుతున్నాయి. బేగంపేట దగ్గర ఏ రోడ్డు చూసినా రెండు పార్టీల కటౌట్లు, హోర్డింగ్స్ కనబడుతున్నాయి. ఒకదాని వెనుక మరొకటి రెండు పార్టీలు ఫ్లెక్సీలు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావాలనే తమ తమ ఫ్లెక్సీలు కనబడకుండా కడుతున్నారని రెండు పార్టీల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు యశ్వంత్ సిన్హాను బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారు. దీంతో గులాబీ దండు ఫ్లెక్సీలతో దూకుడుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి బీజేపీని డైరెక్ట్గా టార్గెట్ చేస్తుండడంతో చిన్న పెద్ద లీడర్లందరూ ఫ్లెక్సీలు పెట్టి కేసీఆర్ దృష్టిలో పడేలా స్కెచ్ వేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే సిటీలో ప్రధాన కూడలలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. మెట్రో పిల్లర్లపై దాదాపుగా గులాబీ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఇక సర్కార్ పథకాలతో పాటు మోడీ వ్యతిరేక ఫ్లెక్సీలు రోడ్లపై పెడుతున్నారు కారు లీడర్లు. దీనికి పోటీగా బీజేపీ లీడర్లు మోడీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. మొత్తంగా కొన్ని రోజులుగా రెండు పార్టీలు ఫ్లెక్సీ వార్ చేస్తున్నాయి. బేగంపేట ఎపిసోడ్తో సీన్ కాస్త మరింత ముదిరింది.